ఆడియన్స్ దగ్గర వచ్చేటువంటి డిమాండ్కి అద్భుతమైన చిత్రాలు చూస్తే తప్ప ఆడియన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు. ఈరోజు బింబిసార ఇంత అద్భుతంగా రావడానికి కారణం, ఇంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడానికి కారణం ప్రతి సాంకేతిక నిపుణుడు, ప్రతి ఆర్టిస్ట్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ మై బిహాఫ్ ఫర్ పుట్టింగ్ ఇన్ దేర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఫర్ బింబిసార. థ్యాంక్ యూ సో మచ్. బింబిసారకి అన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి కళ్యాణ్ అన్న కానీ నేను కానీ ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా ఏదో ఒక చిన్న ఒక వెలితి కనిపిస్తూ ఉండేది. ఆ వెలితి ఎవరో కాదు, ఎంఎం కీరవాణి గారు. బింబిసారా ఈరోజు మామూలుగా ప్రతి చిత్రం రిలీజ్ అయ్యే ముందు ఒక చిన్న భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ ఈరోజు భయం లేదు. బింబిసారా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆత్రం ఉంది టీం అందరికీ. దానికి కారణం ఎంఎం కీరవాణి గారు. అయినా బింబిసారకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, బింబిసారా అనే చిత్రానికి ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త పాటలు కానివ్వండి, రేపొద్దున మీరు చూడబోతున్నారు కీరవాణి గారు ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ బింబిసారా. థ్యాంక్ యూ కీరవాణి గారు. బింబిసారా అనే డ్రీమ్ని మీరు కూడా ఈక్వల్గా ఆ బాధ్యతని షేర్ చేసుకుని ఈరోజు మా కాన్ఫిడెన్స్ని ఇంకా పైకి తీసుకెళ్లారు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బింబిసారా నేను ఇదే స్టేజ్ మీద ఎప్పుడో ఒక మాట అన్నాను, మీకు నచ్చే వరకు చిత్రాలు చేస్తూనే ఉంటాము, మీకు నచ్చకపోతే ఇంకొకటి, మీరు కాలర్ ఎగరేసుకునేలాగా చేయడమే మా బాధ్యత అని ఈరోజు ఈ స్టేజ్ పైన చెప్తున్నాను. బింబిసార చిత్రం మీరు చూసిన తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎంత కాలర్ని ఇంకా పైకెత్తుతారో మీరే చూస్తారు. కళ్యాణ్ అన్న కెరియర్ బింబిసార ముందు బింబిసార తరువాత అని అనుకోకపోతే మాత్రం అనుకోకపోతే లేదు, ఖచ్చితంగా అనుకోవాల్సిందే. మామూలుగానైనా చాలా కష్టపడతారు ఒక చిత్రం చేసేప్పుడు, ఆ కష్టం నిజంగా చాలామందికి తెర మీద కనిపించదు. తమ్ముడి కాబట్టి ఎక్కువసార్లు ఆయన్ని కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడతారు అనేది. బింబిసారకి నిజంగా తన రక్తాన్ని ధారపోసి ఒక నటుడిగా తనని తాను మలుచుకున్నాడు ఆయన. ఇఫ్ నాట్ కళ్యాణ్ రామ్, దేర్ ఇస్ నో బడీ హూ కెన్ ప్లే బింబిసారా. కళ్యాణ్ రామ్ గారు తప్ప బింబిసారకి న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకడు లేడు, ఉండడు కూడా. చాలా 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 అద్భుతంగా ఎంతో కష్టపడి చేశారు.